Welcome to Open Talk. This is Ajitha. పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనేది ఓ నానుడి. ఇప్పటికి ఇది చాలా మందికి కలగానే మిగిలిపోతుంది. దేశంలో సంపద పెరుగుతోంది, ఆదాయం పెరుగుతోంది. కానీ అదే రీతిలో భూములు ఇళ్ల ధరలు కూడా ఆకాశాన్ని చూస్తున్నాయి. దీంతో సొంత ఇంటి కల అనేది చాలా మంది మధ్య తరగతి వరకు కూడా ఓ కలే అవుతుంది. అటువంటిది దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే పక్కా గృహాల స్థానంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి పేదోడి స్థాయిని ఓ మెట్టు పెంచారు కేసీఆర్. పక్కా గృహాలకే దిక్కులు చూస్తున్న పరిస్థితుల్లో ఏకంగా రెండు పడకల గదుల ఇళ్లను నిర్మించి పేదోడి చేతిలో పెట్టి పేదాలపై చిరునవ్వును వెలిగించారు తెలంగాణ ముఖ్యమంత్రి. కేవలం ఇళ్లను నిర్మించి ఇవ్వడమే కాదు, వాటికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సీసీ రోడ్డు, మురికి కాలువలు, ప్రతి ఇంటికి మంచినీళ్లు, రెండు గేదెలు, 10 దేశీయ కోళ్లు, ఎల్ఈడి బల్బులు, ఫ్యాన్లు, ఇంటర్నెట్, ఇలా అన్ని రకాలుగా మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. ఇలా ప్రతి ఇంటికి 5 మొక్కలు, ఇంకుడు గుంత, కమ్యూనిటీ కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారు. గృహ ప్రవేశాలకు కూడా అదే స్థాయిలో చేయించారు. 600 మంది బ్రాహ్మణుల చేత లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. అయితే విపక్షాలు మాత్రం యాజ్ యూజువల్గానే తమ స్టైల్లో పెదవి విరుస్తున్నాయి. అయితే ఒక్క ఎర్రవల్లిలోనే లేకుంటే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రం అంతా ఇలా ఎప్పటికి చేస్తారు? ఇప్పటికే 2.5 సంవత్సరం దాటిపోయింది. ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ రావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కైలాష్ నేత గారు, టీడీపీ సీనియర్ నాయకులు కేవీకే చౌదరి గారు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా భాస్కర్ రావు గారు చెప్పండి, ఈరోజు ఎర్రవల్లిలో జరిగిన కార్యక్రమం చూస్తే నిజంగానే అందరికి కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఒక నిరుపేదలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఒక పక్కా ఇల్లు అనేదే కలగా ఉన్న ఈ రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడము, అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం అనేది చాలా మంచిగా అనిపించింది. 2.5 ఏళ్ల తర్వాత హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత ఒక ఎర్రవల్లిలో ఇలా చూసాం, రాష్ట్రం అంతా ఎప్పుడు చూస్తాం? ఎంతకాలం పడుతుంది? ముందుగా ముఖ్యమంత్రి గారు ఈ భూప్రపంచంలోనే మాట నిలబెట్టుకునే మనిషి ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు. ఒక్కసారి ఈ ఎర్రవెల్లి కానీ, ఈరోజు చేసినటువంటి ఈ నర్సంపేట కానీ, ఈ గృహప్రవేశాలను చూసి ఈ జనం మొత్తం అసలు ఒకసారి దత్తత అనేది తీసుకుంటే ఎట్లా చేయాలి అనేది దానికి ప్రూఫ్ చేసిండు మా ముఖ్యమంత్రి గారు. ఇంతమందిని ఇన్నిళ్ళు ఏ రోజు కూడా ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏ నాయకుడైనా సరే ఒక్కటే రోజు ఇంతమందికి ఇన్నిళ్ళు కట్టించి, ఇంతమంది బ్రాహ్మణులను పిలిచి, ఇన్ని సదుపాయాలు తెచ్చి ఇంత బాగా గృహప్రవేశం చేసింది ఎవరన్నా చరిత్రలో ఉన్నారా అంటే అది కేసీఆర్ గారు ఒక్కరే. అదేవిధంగా టీడీపీ వాళ్ళు కానీ, ఉదాహరణకు టీడీపీ వాళ్ళు 99వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు చెప్పిండు, అయినాక కూడా మహబూబ్నగర్ జిల్లాను నేను దత్తత తీసుకుంటున్నా. దత్తత అంటే ఏంది? పేరుకు వాడికి వచ్చి అక్కడ ఏదైతే మీటింగ్ పెట్టి దత్తత తీసుకుంటున్నానని చెప్పి దాన్ని బాగోగులు పట్టించుకోకపోవడం అంటే దత్తత కాదు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు, నేను ఆయన సరిగా తీసుకోలేదు, సరిగా చేయలేదు, నేను చేస్తాను చెప్పి. ఎవరైతే సరే ఎవరైనా సరే దత్తత అంటే తీసుకుంటే ఈ విధంగా చేయాలనేటటువంటి అటువంటి ప్రూఫ్ చూపించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇలా కేసీఆర్ గారు. ఇంకా రాష్ట్రమంతా చేయాల్సినటువంటిది ఏదైతే ఉందో, కొన్ని పట్టణాలల్లో ఏదైతే కోర్టు వివాదాల స్థలాలు ఉన్నాయి, కొన్ని ఇంకా ఎక్కడైతే స్లమ్లు ఉన్నాయో కొన్ని స్లమ్లతో మాట్లాడుతున్నారు, ఇంకా కొన్ని ఊర్లలో ఎక్కడెక్కడైతే ల్యాండ్స్ ఇస్తే ఈ డబుల్ బెడ్రూమ్లు మేము కట్టిస్తామని ప్రూఫ్ చేస్తున్నారు. అది 100%గా ఆ దానికి అర్హులైన అందరికి కూడా సీఎం గారు కట్టిస్తారని నేను తెలియజేస్తాను. చౌదరి గారు చెప్పండి, దత్తత అంటే మా కేసీఆర్ లాగుండాలి. గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా దత్తత తీసుకున్నారు మహబూబ్ నగర్ని. కేవలం మాట్లాడడం తప్పితే చేసింది ఏమీ లేదు. ఆ తర్వాత వచ్చిన నాయకులు కూడా ఏం చేసింది లేదు. దత్తత తీసుకోవడం అంటే ఎర్రవల్లిలో కేసీఆర్ గారు చేసినట్లుగా ఉండాలని అనేది భాస్కర్ రావు గారు అంటారు. కేసీఆర్ గారు కూడా మన ఎన్టీ రామారావు గారి శిష్యులే, ఆయన కూడా మా పార్టీలో నుంచి వచ్చిన ఆయనలే. అయితే ఎన్టీ రామారావు గారే ఈ యొక్క పక్క గృహ నిర్మాణ పథకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర సహకారం లేకుండా ఒక వినూత్నంగా స్టార్ట్ చేసింది మాత్రం అది ఎన్టీ రామారావు చెల్లుద్ది. అదేవిధంగా ఈ రోజున 2 బెడ్రూమ్స్ హౌసెస్ ఇక్కడ మరి మన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో 2 గ్రామాల్లో కడతాం. అంటే ఎన్టీఆర్ గారు చేసినట్లుగానే కేసీఆర్ గారు చేస్తున్నారు అంటారు? ఎస్, ఎన్టీ రామారావు గారే వినూత్నంగా ఆలోచించారు ముందు ఎప్పుడు కూడా. అది ఎన్టీ రామారావు కనిపెట్టిన పథకం, కూడు గుడ్డ ఇల్లు అనేది ఎన్టీ రామారావు గారు కనిపెట్టిన పథకం. అది ఇది దాన్ని తప్పించుకొని ఏ రాజకీయ పార్టీ పోలేదు ఎప్పటికీ దాన్ని, ఇది కాదు, దాన్ని ఇంకా అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతామే కానీ దాన్ని తప్పించుకొని పోవడం మాత్రం ఎవరి తరం కాదు. ఎన్టీ రామారావు అనేది ఒక ల్యాండ్ మార్క్ గీసాను, ఆ గీతలోనే ప్రతి వాళ్ళు నడవాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా అదే క్రమంలో ఇంకా కొంచెం ముందుకు అడుగేసి వీళ్ళు ఈ పని చేశారు. యాక్చువల్గా నేనేమంటున్నానంటే
ఈ రోజున ఎర్రవల్లి కానీ ఈ రెండు గ్రామాల్లో ఎవరైతే ఇళ్ళు 500 చిల్లర ఇళ్ళు కట్టారో అది ఎంత బాగున్నాయంటే, ఈ రోజున ఒక మనిషి సాగటం, మనిషి సామాన్యుడు బీదవాళ్ళు మరి ఒక ఇల్లు కట్టాలంటే జీవిత లైఫ్ టైంలో అది సాధ్యమయ్యే పని కాదు. అది ఒక కళ. ఆ కళ నెరవేరాలంటే ఎంతో కష్టపడాలా. ఎన్ని సంవత్సరాలు 10-20 సంవత్సరాలు కష్టపడి ఒక స్థలం కొనుక్కోండి, 10-20 సంవత్సరాలు కష్టపడ్డ ఇల్లు కట్టుకోలేనాళ్ళు ఉండ ఇల్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక ఇల్లు ఉచితంగా ప్రభుత్వమే వాళ్ళు కట్టించి గృహప్రవేశం చేయటం అనేది ఒక పెద్ద ఇష్యూనే. అయితే మేమేమంటున్నామంటే ఈ రెండు గ్రామాలు చేసుకున్న పుణ్యమేంది, వేరే వాళ్ళు చేసుకున్న ఇదేముంది? ప్రతి వాళ్ళు మరి టీఆర్ఎస్ పార్టీని గౌరవించి ఇచ్చేశారు కదా. ఇటువంటి వేస్ట్ పథకం ఈ రోజున ఏమైందంటే, ఈ ఇళ్ళు చూసిన తర్వాత ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాకు ఇటువంటి ఇల్లు కావాలని కోరుకుంటారు. మరి ఇల్లు కావాల్సిన వాళ్ళు దాదాపు 1,70,000 మంది అప్లికేషన్లు పెట్టున్నారు. మరి వాళ్ళందరి కళలు నెరవేర్చేసరికి వాళ్ళ జీవితకాలం కూడా సరిపోని పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ రోజున 10 లక్షలు ఇల్లు కట్టాలంటే, ఇదే ప్రకారం కట్టాలంటే ఎన్ని 1,000 కోట్లు అవుతాయి, ఎంత ఎన్ని లక్షలు అవుతాయి? అందుగురించి ఏంటంటే, కొంతమందిని అందలం ఎక్కించి మిగతా వాళ్ళందరినీ నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసిన సందర్భం ఈ యొక్క ఇల్లు చూస్తుంటే నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మిషన్ భగీరథకు కానీ కాకతీయకు కానీ 40,000 కోట్లు ఒక్క నిమిషం చేయండి. రెండు గ్రామాలే కాదు, మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఈ 40,000 కోట్లు మిషన్ భగీరథ ఇంటి ముందు ట్యాప్కే ఖర్చు అయ్యే పరిస్థితుల్లో ఈ రోజున మరి ఇన్ని ఇళ్ళు కట్టాలంటే ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? ఎందుకంటే కొంతమందికే కలగా మిగలకూడదు. మా మేమేమనుకుంటున్నామంటే, మొన్న మా రేవంత్ రెడ్డి గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతి గ్రామానికి కొన్ని అన్ని ఏరియాల్లో పాదయాత్రలు చేసి రైతులు కష్టసుఖాలు మళ్ళీ ఏ విధంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయి అనే ఉద్యోగ దీంట్లో మేము రైతు పోరుబాటు చేసిన మాట నిజమే. అట్లానే పిల్లలకి ఒక్క ఎర్రవల్లిలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను మీరు స్వాగతిస్తున్నారా లేకుంటే స్వాగతిస్తున్నాం తప్పుపడతలేదు. మేమేమంటున్నామంటే, ఇంత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం చేసేటప్పుడు మొత్తం స్టేట్లు ఇప్పుడు 2.5 సంవత్సరానికి 550 ఇళ్ళు మాత్రమే జరిగింది. ఈ లెక్కన కట్టాలంటే 5 సంవత్సరాల్లో 1,000 ఇళ్ళు కడితే అసలు 10 లక్షల అప్లికేషన్లో 50,000 అప్లికేషన్లే పాస్ చేశారు, మిగతా అప్లికేషన్లన్నీ రిజెక్ట్ చేయడం జరిగింది అర్హులు కాదని. దానికి మెయిన్ పెద్ద సంక్షోభం ఇక్కడే ఉంది. రెండోది ఏంటంటే, ఈ రోజున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2,400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మేమేమంటానంటే, ఈ ప్రాతిపదిక ఎట్టుండాలంటే అందరికి యూనిక్ గా కాకుండా ఆత్మహత్య చేసుకున్న రైతులు వాళ్ళ ఫ్యామిలీ పెద్ద పోయి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నోళ్ళకి 2,400 మంది తోటి స్టార్ట్ చేసుంటే ప్రపంచమంతా హర్షించేది, రైతులందరూ హర్షించేది, తెలంగాణ జాతి హర్షించేదని మేము అనుకున్నాం. రైట్, కైలాష్ గారు చెప్పండి. ఈరోజు ఎర్రవల్లిలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మీరు స్వాగతిస్తున్నారా లేదంటే తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే క్రమంలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు. అయితే ఈ ముఖ్యమంత్రి గారు కేవలం ఎర్రవల్లికి, నరసాపూర్కు మాత్రమే ముఖ్యమంత్రిగా వివరించడం తగదిగా మేము భావిస్తాం. ఎస్, 500 మందికి ఇచ్చారు, సంతోషం. అయితే ప్రజల్ని ఆశల పల్లెకులోకి తీసుకుపోయి, ఊహాలోకల్లో తీసుకుపోయి అయితే తెలంగాణ రాష్ట్రం తెచ్చినందుకు ఓట్లు పడలేదు. ఎందుకు పడే అంటే, ప్రజలకైతే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ఆధారంగానే 2014 సాధారణ ఎన్నికల్లో మీకు ఏర్పడ్డాయి. అది దళితులకు సంబంధించి కావచ్చు, డబల్ బెడ్రూమ్ కావచ్చు, ప్రధానంగా డబల్ బెడ్రూమ్కి సంబంధించిన విషయంలో పట్టనే ప్రజలకు ఏముందంటే, గతంలో 60,000 వచ్చింది, దాన్ని 90,000 చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొన్న 2,20,000 చేశారు. సరే, ఒక 460 కోట్ల పెండింగ్ బిల్లు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తామని. కానీ దాని కాకుండా వినూత్నంగా చేస్తానేటువంటి ప్రజలని నేతి బీరకాయలో నెయ్యి లెక్క ముఖ్యమంత్రి గారి యొక్క మాటలు మనం చూస్తాం. ఎందుకంటే సకల జనుల సర్వేలో మనకు ఈ రాష్ట్రంలో 22 లక్షల గృహాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. 11 లక్షల మందికి ఎలిజిబిలిటీ ఉంది. 11 లక్షలకు దాదాపు అప్లికేషన్లు వచ్చినటువంటి సందర్భం. సరే, 10,000 అటో ఇటో దానికి వచ్చినటువంటి సందర్భం. కానీ రాష్ట్ర ప్రభుత్వము ఏ బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించిందో దమ్ముంటే ధైర్యం ఉంటే చర్చకు రావాల్సినటువంటి అవసరం. నేనేమంటానంటే, బడ్జెట్లో డబ్బులు కేటాయించకుండా లేదా ఇతర బ్యాంకుల నుంచి అప్పుల్లో తీసుకురాకుండా ఈ రకంగా కేవలం 2 గ్రామాలు ఎందుకు తీసుకున్నాం? 8,000 గ్రామాలు, 4,000 ఆమ్లెట్ పంచాయతీలు ఉన్నాయి.
అంటే మొత్తం 12,000 గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో. ఎన్నికల సందర్భంలో మేయర్కి వచ్చినప్పుడు ఏం చెప్పినారంటే హైదరాబాద్లో 2,00,000 ఇండ్లు కడతాం, మిగతా గ్రామాలకు సంబంధించి 1,00,000 మొత్తం 3,00,000 ఇచ్చారు. ఒక ఐడిపిఎల్లో ఎక్కడ ఒక చోట 200 గృహాలు అది కూడా మేము ప్రారంభం చేసింది. ఆ తర్వాత 2,25,000 ఇప్పటికీ రెడీ ఉన్నాయి. రాజీవ్ స్వగృహ గృహకల్ప వాటిని పంచిపెట్టలేదు మీరు, పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు. కేవలం అభూత కల్పంలో తీసుకపోవడం కోసం వినూతనంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని అద్భుతమైనటువంటి మోసంలోకి తీసుకుపోయింది. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు తను చేసినటువంటి తప్పులు ఎర్రబెల్లిలో ఏదైతే గజ్వేల్లో ఫామ్ హౌజ్లో 2 ఎకరాల సంబంధించినటువంటి గోతి దేవిండండి, అక్కడ ఉన్నటువంటి నీళ్లు మొత్తం వాటర్ మొత్తం కూడా అక్కడ ప్రజలకు రావట్లేదు, ఆ ప్రజలు తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఒక ఆశ చూపించాడు దిగుడు. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలు అడ్డం తిరుగుతారు కాబట్టి ఈ రకమైన. తర్వాత రెండవది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరు కాదని చెప్పి సీమాంధ్రకు సంబంధించిన కొంతమంది కాంట్రాక్టర్లకు ఇస్తే ఈ కాంట్రాక్టర్లు ఇలా పూర్తి చేసినండి. దీనికి ఒక కలెక్టర్ ఉన్నాడు, ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, మొత్తం 40 మంది ఆఫీసర్లు 2.5 సంవత్సరాలు కష్టపడితే ఇదైంది. మరి ఈ రాష్ట్రంలో 8,000 గ్రామ పంచాయతీలు 4,000 ఆమ్లెట్ ప్రజలకు ఎప్పుడు ఇవ్వగలుగుతారు, ఏ రోజు ఇవ్వగలుగుతారు? దమ్ముంటే ధైర్యం ఉంటే 2019లో డబల్ బెడ్రూమ్ సంబంధించిన ఏదైతే అప్లికేషన్ ఉన్నాయో వాళ్ళందరికీ ఇవ్వకుంటే ఓట్లు అడగామని ముందుకు రండి. ఆ రకంగా మనం చర్చలో సవాల్ చేసుకుందాం. ఈ రకంగా ప్రభుత్వం రెండో విషయం అండి, ఇంకొక 2 పాయింట్లు చెప్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాడు సిద్ధంగా ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కొన్ని ఇండ్లు ఇస్తాను ఈయన పోలేదండి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరూ ప్రజల్ని ఊహాపల్లకి తీయాలి అని చెప్పేసి ఏదో ఖిలాఫులు ఉన్నట్టు మళ్ళీ చీకటి ఒప్పందాలు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో సాధ్యం కాదు, ఒకవేళ అట్లా సాధ్యం కాకపోతే రాబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా డబల్ బెడ్రూమ్ మీద ఫైట్ చేయబోతాము. దానికి ఏం సమాధానం చెప్తున్నారు? కైలాష్ గారు ఒక మాట అంటున్నారు, ఇప్పటివరకు 2.5 ఏళ్లలో 550 ఇళ్ళు కట్టారు, బ్రహ్మాండంగా కట్టారు, అందరూ కూడా వాటిని స్వాగతిస్తున్నారు. ఇంకా మొత్తం 10 లక్షల మేర అప్లికేషన్లు ఉన్నాయి. 2019లో డబల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయకపోతే ఎన్నికల్లోకి పోము అని చెప్పి మీరు రాసి కాంగ్రెస్ పార్టీ తరఫున దళితుల్ని సీఎం చేయలేదు, 1 నిమిషం 3 ఎకరాలు అది వదిలిపెట్టండి, సరే మంచి నీళ్ళు అని చెప్పినారు, మేమే 90% పూర్తి చేశాము అనే వాటర్ రూరల్ వాటర్ సప్లై కింద ధైర్యం ఉంటే ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, డిమాండ్ చేస్తా ఉంది బ్రదర్ చెప్తున్నాడు, దానికి మేము కాదంటలేము. బ్రదర్ చెప్పినట్టుగా స్వాగతిస్తున్నాడు అంటున్నాడు, మేము కూడా సంతోషిస్తున్నాం. ప్రతిపక్షాలు కూడా మంచి పని చేస్తున్నందుకు వాళ్ళు స్వాగతించినందుకు మేము కూడా సంతోషిస్తున్నాం. అయితే కాంగ్రెస్ వాళ్ళకి ఒక అలవాటు ఉంది, ఊర్లలో ఉన్న ఇంటికి దర్వాజ పొడిచి దాని మీద 3 రంగులు వేస్తే బిల్లులు ఇచ్చేటోళ్ళు. ఇంతకుముందు ముందలంగా కొడుకు తీసుకుంటాడు, వెనకంగా తండ్రి తీసుకుంటాడు. అయితే వాళ్ళు ఆ రోజున ఎందుకు అంటే వాళ్ళు కార్యకర్తల కోసమే, వాళ్ళు టీడీపీలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కార్యకర్తలు లీడర్లు అక్కడున్నోళ్ళు వాళ్ళు చెప్పిన మాట అయినది. కానీ ఈరోజు అట్లా కాదు, ఒక మనం ఇచ్చిన మొత్తం అప్లికేషన్లో ఆయనకి ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలనో ఆ ఎలిజిబిలిటీ అధికారులు పరిశీలిస్తారు. ఇవాళ 50 లక్షలు ఇప్పుడు 50,000 అప్లికేషన్లు ఓకే అయితే 10 లక్షలలో 5 లక్షల అప్లికేషన్లు ఓకే అయితే ఆయన అర్హుడా కాదా అనేది కంపల్సరీ అధికారులు పరిశీలన చేసి అర్హులైన అందరికీ కంపల్సరీ కట్టిస్తాడు ఆయన. దాంట్లో ఎటువంటి అసలు వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు. దాంట్లో 175,000 ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి, దాదాపు 150,000 తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం గృహాలు మంజూరు చేసింది. 10,000 ఇచ్చింది కరెక్ట్, 10,000 హౌసెస్ ఇచ్చింది. దీని మీద పెద్ద చర్చ జరిగింది, ఆయన అడగలేదు అదే చెప్పిండు. ఇప్పుడు 10,000 హౌసెస్ ఎక్కడ ఇచ్చింది? 10,000 హౌసెస్ అనౌన్స్ చేసిండు ఫస్ట్ అప్పుడు ఆయన ప్రధాని గారు. అప్పుడు ఎప్పుడైతే 100,000 ఆంధ్రకి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఫిగర్ మారింది, ఇప్పుడు ఫిగర్ మారింది, మన మారింది అదే చెప్తున్నాము. ఇప్పుడు 12 సంవత్సరాల కిందట కూడా స్టార్ట్ చేసిన వాంబే ఇళ్ళు ఇంతవరకు కూడా అలాట్ చేయలే. ఇప్పుడు మీరు కూడా వచ్చారు ఇంతకుముందు మామట, మేము అందరం ఈ డ్రైవ్ చేసాం, ఈ ఇళ్ళన్నీ అసలు పెద్ద దెయ్యాల కొంపల్లాగా అవుతున్నాయి, ఈ అన్ని కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్నాయి. ఎవరైతే ముందు వచ్చారో ఫస్ట్ కరం ఫస్ట్ సర్వ్ లెక్కన అవి కేటాయించి వాళ్ళకి ఏంటంటే ఒక దర్వాజాలు కరెంటు వాటర్ సప్లై ఇస్తే ఆ ఇళ్ళన్నీ ఓపెన్ అయిపోతాయి. కానీ వేల ఇళ్ళు అట్లా ఖాళీగా పెట్టి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా 2.5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల హయాంలో అంతకుముందు కట్టినవి కానీ అవి అసలు అట్ట వదిలిపెడతామనేది చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ఒక ఇల్లు 10-12 సంవత్సరాలు ఖాళీగా ఉంటే అసలు దాని లైఫ్ టైం ఎంత ఉంటుంది? కానీ అవన్నీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, డబల్ బెడ్రూమ్ ఇళ్ళే కట్టాలి. దానికోసం ఇంట్రెస్ట్ చూపించి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, వాటికి కేటాయించవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఈ రోజున డబల్ బెడ్రూమ్ అనేది వచ్చేదానికి 8 సంవత్సరాలు పట్టిద్దు మన అందరూ తెలుసు. మా దగ్గర మా సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఐడిఏ కాలనీలో మనం ఉండ ఇళ్ళన్నీ కూల్చి
డబల్ బెడ్రూమ్ కట్టి ఇచ్చారు. అది కట్టిన తర్వాత మళ్ళీ ఇంతవరకు కనీసం ఇంకొక దగ్గర సర్వే కానీ కనీసం స్టార్ట్ చేయడం కానీ ఇంతవరకు జరగలే. అదొక భూషిలాగా చూపించి మరి ఎలక్షన్ లో ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళ సీట్లు తీసుకున్నారు, వాళ్ళ పని బాలనగర్ లో ఉన్న తీసుకున్నారు కదా, ఈ ఇళ్ళ వేరే స్లమ్ మాట్లాడింది కదా, నెక్స్ట్ ఎలక్షన్ మండల కూడా మాట్లాడింది కదా, అట్లా కాదు అట్లా నెక్స్ట్ తప్పు చెప్తే ఎలక్షన్ లో ప్రతి స్లమ్ లో ల్యాండ్ ఇవ్వండి, ల్యాండ్ ఇవ్వండి, మేము మీకు డబుల్ బెడ్రూమ్ లో ఇండ్లు కట్టిస్తాము, మీరు చిన్న చిన్న యాక్చువల్గా ఏంటంటే నేను తెలంగాణ వస్తే చాలు, అసలు నేను తెలంగాణ వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోనే ఉన్నాను, నాకు ఏ పదవద్దు, నేను తెలంగాణ వచ్చిన సుఖంలోనే నేను ఉంటాను, కానీ నేను అదే చెప్పారు, మా దగ్గర రికార్డులు ఉన్నాయి, మీ దగ్గర టీవీ క్లిప్పింగ్స్ కూడా ఉంటాయి, మీరు తీయండి అయితే ఒకటి చెప్పారు. రెండోసారి ఏమి చెప్పారు, నేను నాకు వద్దు పదవి, నేను దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా ఒకవేళ దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటాను అని చెప్పారు. అట్లానే ఇంతవరకు కేసీఆర్ గారు పక్కాగా చెప్పిన ఏ పని కూడా, అంత సీరియస్గా చెప్పిన పని కూడా ఇంతవరకు చేయలే. ఈ డబుల్ బెడ్రూమ్ కూడా నేను ప్రతి ఊళ్ళో కట్టిస్తాను అన్న తర్వాత అందరూ 10,90,000 అప్లికేషన్లు పెడితే ఓన్లీ 50,000 అప్లికేషన్లే పాస్ అయినాయి అంటే ఈ రిజెక్షను మరి ఇక ఎవరికి ఇస్తారు? 50,000 కడితే ఇక సరిపోతాయా? ఇక ఎవరికి ఇల్లు అవసరం లేదా? ఒక్క నిమిషం, ఇది ఇంకా ఇల్లు అవసరం లేదా? ఇది ఏంటంటే ఈ 50,000 ఇల్లు కూడా సంవత్సరానికి 1,000 కాడికి ఒక 5 సంవత్సరాలు కడితే మిగతా జనం అందరూ ఎడిపోవాలా? వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏంది, మిగతా ప్రజలు చేసుకున్న దురదృష్టం ఏంది? ఒకటి. రెండోది ఏంటంటే మహబూబ్ నగర్ దత్తత తీసుకున్నారు అన్నారు కదా, మహబూబ్ నగర్ ఈ రోజున అభివృద్ధి ప్రదంలో ఎట నడుస్తుందో మీరు చూడండి. ప్రతి చంద్రబాబు నాయుడు చేసినప్పుడు దత్తత తీసుకున్నప్పుడు ప్రతి ఊరికి కనెక్టివిటీ, ఈ రోజున మహబూబ్ నగర్ గద్వాల నుంచి కూడా ఒక్కొక్క ఊరి నుంచి ఒక్కొక్క కనెక్టివిటీ ఒక్కొక్క ఇదిగా ఈ రోజున ప్రతి రోడ్డు ఊళ్ళో స్కూళ్ళు ప్రతిదీ డెవలప్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు చెప్పిన టైంలోనే దేశంలో అత్యధికంగా వలసలు పాలమూరు నుంచి ఉన్నాయి, అవన్నీ కూడా వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సిమెంట్ రోడ్ చేసినంత మాత్రాన గ్రామాలు అభివృద్ధి చెందినట్లు ఎక్కువ ఉన్నాయని మేము దత్తత తీసుకున్నాం. వైసీ గారు ఏంటంటే, ఈ ముఖ్యమంత్రి గారు ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క మనస్సు మీద పిహెచ్డి చేసినటువంటి ఒక తత్వవేత్త, ఆయన గారడీలు చేయగలిగేటువంటి ఒక మానసిక తత్వవేత్త ఆయన. ఏంటంటే ప్రజల్ని ఊహాలోకాలకు తీసుకువెళ్ళి ప్రజల్ని ఆనందింపజేసి ఒక రాజుల కాలంలో ఉన్నట్టు ఏంటంటే పాటలు పాడితే పద్యాలు పాడితే పొగిండేందుకు ఈయనకు వజ్రాలు ఇచ్చినట్టు ఆయన తీసుకున్నట్టు కథ చూస్తూ ఉన్నాం కదా. అట్లనే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ ఓట్లు వేశారు, సరే ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు నీకు మెజార్టీ ఇచ్చారు, తర్వాత ప్రజాస్వామ్యం కూనైంది, ఇక దాని గురించి నేను చర్చ పెట్టదలుచుకోలే. కానీ నేనేమంటున్నంటే తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఉన్నారు, మనం ప్రతి సందర్భంలో చెప్పాం. ఈ రాష్ట్రంలో మరి గతంలో కనీసం కోడలు వస్తే పిల్లు వస్తే అల్లుడు వస్తే పడుకోవడానికి జాగా లేదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మరి మీరు ప్రత్యేకంగా ఎర్రబెల్లి నర్సాపూర్ మీద చూపించారు, చాలా సంతోషమయ్యా, మేము కూడా సంతోషపడుతున్నాం. అయితే ఖమ్మం మారుమూల ప్రాంతాలే కానీ ఆదిలాబాదే కానీ నల్గొండే కానీ వరంగలే కానీ ఇప్పుడున్నటువంటి 30 జిల్లాలు దాటినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో ఆ సభలో చెప్తే చాలా సంతోషపడేవాళ్ళం. ఎన్ని ఇస్తారో, మాకు వచ్చిన అప్లికేషన్ని ఎన్ని చేయగలుగుతారో చెప్పగలితే ఎస్ నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారి యొక్క మాట మీద నమ్మకం ఉంది. గతంలో దళితుని ముఖ్యమంత్రి చేశారు, చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు, ఆయన ఎన్ని మాటల మీద ఉందో ప్రజలందరికీ తెలుసు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి మాకు ముఖ్యమంత్రి కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏది, తక్షణం 11 లక్షలకించి రేపు బడ్జెట్లో ఎన్ని పెడతారో చెప్పండి. రేపు మార్చిలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులకు మీరు ఎన్ని యాడ్ చేసి ఇస్తారో చెప్పండి. ఇది సాధ్యం కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పండి అని మేము అడుగుతున్నాం. మన మిడుమానేర్లో చెప్పారు, మిడుమానేర్ కాంట్రాక్టర్ దొబ్బారు, డబ్బులు దొబ్బారు, నేనేదో డబుల్ బెడ్రూమ్ ఇద్దామనుకున్నా క్షమించండి అని. కానీ వాళ్ళ ప్రజల్ని మీరు ఈ రకంగా మోసం చేస్తూ ఎన్నికల లబ్ధి కొరకు దాదాపు ఏం చేస్తారంటే కేసీఆర్ చేసే ఎత్తుగడ ఏం చేస్తారంటే ఇట్లా ఒక జిల్లాకు ఒక 2-3 గ్రామాలు తీసుకొని 2019 వరకు 5,000 10,000 పూర్తి చేస్తారు ఆయనకున్న టార్గెట్. ఆ తర్వాత మళ్ళొక్కసారి నన్ను ఎన్నుకోండి, నేను ఖచ్చితంగా ఊరూరు ఇట్లా చేస్తూ అంటారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు పాపం షార్ట్ మెమొరీ,
వాళ్ళని ఏం చేస్తారంటే ఓ రకమైనటువంటి ఆనందంలోకి తీసుకుపోతారు. పండగలు, పబ్బాలు, బతుకమ్మలు, ఆటలు, కోలాటాలు, మన క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇక మిగిలింది ఎవరు లేరు. అందరూ అయిపోయారు పాపం అగ్రకులాలే, కొద్దిగా ఏదో పండగలు చేసుకుంటూ వాళ్ళకి ఇస్తే అయిపోయారు. నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఒక విజన్ లేదండి. కేవలం తన మీద ఉన్న వ్యతిరేకతని అడ్డుకోవడం కోసం తన పట్ల ఏ రకంగానైతే ప్రజలు ఆశలు పల్లకిలోకి తీసుకుపోయిండో దాన్ని ఏం చేయాలి, కొంతవరకు తీసుకెళ్ళి తర్వాత ఇంకో ఎన్నికల్లోకి తీసుకుపోయి నెట్టడం కోసం జరుగుతున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. నేనేమంటున్నానంటే 586 కట్టడానికి మీకు దాదాపు 2.5 సంవత్సరాలు. కైలాష్ గారు, కైలాష్ గారు, ఈ లెక్కలన్నీ తీసేస్తే ఈరోజు దేశంలోనే పేదవాడికి ప్రప్రథమంగా 2 పడకల ఇళ్ళు అనేది ఒక మోడల్ గా దేశంలో నిలిచిపోదా? 22 లక్షల మందికి వారు చేసిన సర్వే మేడం, అది మేము చేసింది కాదు. ఒక మోడల్ గా ఇవ్వడం కాదు సమస్య. ప్రతి పేదవానికి కానీ నేను 2 గ్రామాలకే ఇస్తాను చెప్పింటే ఇలా మేము చెప్పేవాళ్ళం. ఆ రోజు చెప్పినావా ఎర్రబెల్లికే నరసాపురం కానీ లేదే. గతంలో ఇందిరమ్మ ఆవాసలో దయ్యాలు తిరుగుతున్నాయి, తర్వాత రోడ్లు నడవడానికి ఉండదు, సైకిల్ పోవడానికి ఉండదు. రాజీవ్ గృహకల్ప, స్వగృహ ద్వారా 2 లక్షల ఇల్లు తయారున్నాయి మేడం. వాళ్ళని ఎందుకు పంచిపెట్టాం? వాటిని నువ్వు టేక్ ఓవర్ చేసుకుంటావా? దానికి డబ్బు ప్రజలకు ఇవ్వండి, దాని ఏం కాదంటలేమే. కానీ మీరు ప్రతి సందర్భంలో ఒకటి మేడం, ప్రతిపక్షాలని గాయగాయ చేసి గందరగోళంలోకి సృష్టించి ప్రజల్లో రకమైన ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం, ప్రజల్లో మానసికమైనటువంటి సంతోషాన్ని నింపడం కోసమే చేస్తున్నారు తప్ప ఇది సాచరణ సాధ్యం కాదు. నిజంగా అట్లా ఆచరణ సాధ్యమైతే 2019 నేను ఈ వేదికతో చెప్తా ఉన్నా, 22 లక్షల మంది గృహాలకు ఇస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయదు చెప్తా ఉన్నాను. రైట్, చెప్పండి భాస్కర్ గారు, నిజంగా చెప్పినంత గనుక హామీ నెరవేరిస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయ మేడం 22 లక్షల మందికి? అసలు ఆయనకు కూడా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎవరైతే ఇచ్చిండ్రో అందరికి ఇస్తే బాగుండని ఆయన సూచన కూడా చాలా మంచిది. అది ఆయన అడిగినటువంటి సూచనకి ఆయన చెప్పిన దాని గురించి మేము ఏకీభవిస్తున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఒక్కటే విషయం చెప్తున్నారు, ఎక్కడ కూడా మనము వెనకకు తగ్గేది లేదు. ఏ ఊర్లో కానీ, ఏ సిటీలో కానీ, ఎక్కడ కానీ, ఏ బస్తీలో కానీ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళు నిజంగా డబుల్ బెడ్రూమ్కు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇద్దామని. ఎందుకు అంటే గత ప్రభుత్వాలు సింగిల్ బెడ్రూమ్ ఇస్తే భార్యాభర్తలు ఉంటే అత్తగారింటికి అల్లుడు వస్తేయడం అనుకోవాలనో లేనటువంటి పరిస్థితి, ఏడున్నాళ్ళు అదే ఇవన్నీ లేకుండే, ఇవన్నీ లేనందుకే, ఇవన్నీ లేనందుకే దావన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరికి రాని ఐడియా కేసీఆర్ గారికి వచ్చింది. ప్రతి పేదవాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎందుకు ఉండొద్దు, సింగిల్ రూమ్లలోనే ఎందుకు ఉండాలి, గుడిసెలలోనే ఎందుకు ఉండాలి, వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూములు కట్టిద్దాం అనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ఆయన ఇది ఏదైతే యాత్ర స్టార్ట్ చేసిండో అది ముగించే వరకు ఆయన ఊరుకోడు. ఎట్టి పరిస్థితుల ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో అందరికీ ఇస్తాడు వీళ్ళకి. ఏంటంటే ఈ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు ఒక మాట మాట్లాడిండ్రు, ఏమని మాట్లాడిండే, రాజీవ్ స్వగృహ. రాజీవ్ స్వగృహ అంటే ఏంది? డబ్బులు కట్టి తీసుకోవాలి, డబ్బులు కట్టి తీసుకోవాలి, అది కూడా డబ్బులు కడితే స్కీమ్లు వేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన మంత్రిగా ఉన్నారు, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు, రాజీవ్ గృహకల్ప ఉండింది, రాజీవ్ స్వగృహ ఏమో డబ్బులు కట్టి తీసుకోవడము, రాజీవ్ గృహకల్పకు కూడా 10,000 రూపాయలు 12,000 రూపాయలు డీడీ కట్టాలి. 10,000 రూపాయలు డీడీ కట్టాలన్నా ఫస్ట్ 1,000 రూపాయలు కట్టినాక, దాని గురించి చెప్తాం, ఫస్ట్ 1,000 రూపాయలు కట్టినాక, 1,000 రూపాయలు కట్టినాక ఆయన ఎలిజిబుల్ అయినాక కాదు, రాజీవ్ గృహకల్పకు 1,000 రూపాయలు కట్టినాక ఆయన ఓకే అయినాక, ఆయనకి ఎప్పుడైతే ఇల్లు వస్తుందో, ఇల్లు వచ్చినప్పుడు 10,000 రూపాయలు కట్టి 30,000 రూపాయలు గవర్నమెంట్ ఏది బ్యాంకు లోన్ ఇస్తుంది, మిగతాది గవర్నమెంట్ పెట్టుకుంటుంది, ఆ స్కీమ్తో కట్టించారు. కానీ ఇవాళ అట్లా అడగట్లేదే, 1 రూపాయి లేకుండా ఫ్రీగా మొత్తం ఫ్రీగా కట్టిస్తానని చెప్తున్నాడు కదా. అంటే కాంగ్రెస్ మొత్తం ఇండ్లు కట్టిస్తే జనాలలో కోత వీళ్ళకి ఓట్లు పడవు కదా, ఏమని ముఖం పెట్టుకొని పోవాలి, ఏమని అడగాలని చెప్పి టీడీపీ కాంగ్రెస్ పరిస్థితిలా కార్యకర్తలకు కాకుండా, దళారీలకు కాకుండా, మధ్యవర్తులకు కాకుండా ఎవరైతే బెనిఫిషియర్ ఉంటాడో వాళ్ళకు కంపల్సరీ ఇస్తారు. దళారీలన్నీ టీడీపీ గవర్నమెంట్ లో టీడీపీ నాయకులు ఎవరైతున్నారో మధ్యలో వాళ్ళే దళారీలు, ఇష్టమతి నాలుగు వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళకి చెప్పించుకున్నట్టు ఉపేంద్ర గారు అనుకుంటా నకరేకల్ నుంచి మాట్లాడారు. ఈరోజు తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయినా లేదా తను దత్తత తీసుకున్న గ్రామంలోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కనీసం ఆ ఇళ్ళైనా కట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
గతంలో హౌసింగ్ మినిస్టర్గా చేశారు, ఆయన కాన్స్టిట్యున్సీలో ఎన్నిళ్ళు కట్టారు, జానారెడ్డి గారు ఏం చేశారు, ముందు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ముందు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకొని తర్వాత ముఖ్యమంత్రిని విమర్శించండి అని ఒక కాలర్ అడుగుతున్నారు. దాన్ని మీరేమంటారు? సమైక్య రాష్ట్రానికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి సందర్భాన్ని మనం మర్చిపోకూడదు. నెంబర్ వన్, ఆనాడు ఉన్నటువంటి స్కీమ్లో 60,000 నుంచి 90,000 వచ్చింది, ఆ తర్వాత 110,000 దాకా మనకు పోయినటువంటి సందర్భం. అప్పుడు ఇందిరామహిళ పేరుతో ఇవ్వడం జరిగింది. సరే, ఆరోపణ చేశారు సోదరులు, ఏది ముందల ఒకరు వెనుకొకరు ఏదో ఒకటని చెప్పారు. మీరు అది కూడా లేకుండా చేస్తున్నారు. రెండు గ్రామాలకి ఇవ్వండి, వినండి, కనీసం మేము ముందలను ఒకరు ఇచ్చినాం. మీరు ఏది ఇవ్వాలనుకుంటే పరిస్థితికి వస్తారు. 2019 వరకు ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్ పథకం మీ కొంప ముంచబోతుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నంటే, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేయలేదు అనేది ఎట్లా జరుగుతుందండి? ఇవాళ ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నదో, ఒక ఒక నియోజకవర్గానికే మంత్రి కాదు ఆయన, ఇవాళ సీఎం లెక్క ఎర్రబెల్లికి నర్సాపూర్కు మంత్రి కాదు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆనాడు రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని ప్రాంతాలకు లక్షల కొద్దికి ఇవ్వడం జరిగింది. సరే, మీరు అన్నట్టు 5% 10% నష్టం జరిగితే జరగవచ్చు, నేనేమో దానికి వెనక పోట్లేదు. కానీ చాలామందికి 60,000 లక్ష రూపాయలు వచ్చింది, మీరు అది కూడా ఇవ్వలేదు కదా, 3 సంవత్సరాలు అయింది. ఇక్కడ మీరు ఎవరి మీద ఈ రకంగా ఆడిపోసుకుంటున్నారు? 420 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి మేడం, అవి ఇవ్వమనండి, ఇస్తే మా పేరు వస్తుందని. రాజకీయాలు ప్రయత్నిస్తుంది మీరా, మేమా? ప్రజల్లోకి వెళ్దాం రాండి. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం, తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ వచ్చిందా, మెట్రో రైలు వచ్చిందా, లేకపోతే కృష్ణా జిల్లాలో హైదరాబాద్కి ఏ రకంగా వచ్చినాయి, ఆ తెలంగాణ ఉన్నటువంటి రోడ్లు ఎట్టు వచ్చినాయి, కృష్ణా కింద ఉన్నటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇస్తే ఇప్పటి వరకు మీరు ఇయ్యనటువంటి దుస్థితిలో ఉన్నారు. మీరు ఈ రకంగా మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీ నిందించడానికి నైతిక అర్హత లేదు. రెండోది, ఒకరి నేనేమంటున్నంటే, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నేనేమంటున్నంటే, ఒక 5 లక్షలు కట్టగలుగుతారా చెప్పమండి? 5 లక్షల గృహాలు కట్టగలుగుతారా మీరు ఈ రకంగా? సోదరి గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు కేసీఆర్ గారు మామూలుగా గజ్వేలుకి ఎమ్మెల్యేని అయినా కానీ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి గారు. ఒక కరీంనగర్ వాళ్ళు ఎన్నిసార్లు ఆయన్ని ఎంపీగా చేశారు, అలాగనే మహబూబ్నగర్ నుంచి ఎంపీగా చేశారు. గతంలో గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మీరు అన్నారు ఎన్టీఆర్ గారే దీన్ని స్టార్ట్ చేశారని, ఆ తర్వాత ఎంతవరకు ముందుకెళ్లిందో కూడా మనకు తెలుసు. 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు రాజీవ్ గృహకల్ప నడుస్తూ ఉంటే, ఆ కార్యక్రమం నడుస్తుంటే దాన్ని తెలుగుదేశం పార్టీ విమర్శించింది, ముందుకు సాగలేదు, అందులో అవినీతి కాదండి. అక్కడ పక్కనున్న రాష్ట్రంలో ఏమాత్రం మీరు కట్టించారు, ఏం చేశారు చెప్పండి? అయితే రామారావు గారు స్టార్ట్ చేసిన ఈ పక్కా గృహ నిర్మాణ పథకాన్ని కంటిన్యూ చేసి ఇప్పటివరకు కొన్ని లక్షల ఇల్లు కట్టారు. అట్లా వేరే వదిలేసింది లేదు, ఇట్లా లేదు. ప్రతి ఇల్లు ఇప్పుడు చూడండి, మీరు స్లమ్ ఏరియాస్ అన్నిటికి వెళ్ళండి, అది కాదు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు 175,000 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఈ 175,000 అదే గలత్ ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలు అధికారులకు ఎట్టున్నాయంటే, ఎవరైతే అర్హులున్నారో వాళ్ళని మీరే వెతికి ఇళ్ళు రేషన్ కార్డులు వాళ్ళకి ఇవ్వండి అని ఆదేశాలు ఉన్నాయి. ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ మీరు ఎక్కడ చూడరు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ చేశారు, అక్కడ కాదు. వెతికి అర్హులని మీరు ఎవరో అప్లికేషన్ పెండింగ్ ఉండకుండా మీరు ఇళ్ళు కట్టించి ఇవ్వండి అనే ఆదేశాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నాను, కరీంనగర్, మహబూబ్ నగర్, సిద్దిపేట, గజ్వేలు ఇన్ని రకాలుగా ఈయన గెలిపించారు. ఒకటి, అసలు ఓబాయ్ అనే ఒక అతనితోటి ఆయన ఫ్లోరోసిస్ వాటర్ తోటి ఇట్లా మొత్తం కాళ్ళు చేతులు పడిపోయినాయని తెలంగాణ ఉద్యమంలో విపరీతంగా చూపించారు. నేనేమంటానంటే, ఈ పథకం నల్గొండ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉండే, మిషన్ భగీరథైనా నల్గొండ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉండే. రెండోది ఏంటంటే, ఈ ప్రాణవిత చేవేళ్ళ అనేది హైదరాబాద్లో మీరు చూస్తున్నారు, ఇక్కడంతా కాంక్రీట్ జంగిల్లాగా ఇంత పెద్ద ఆకాశ హార్మోనియల్ కంపెనీలు, వరల్డ్ ఫేమస్, 60,000 ఇన్కమ్ సోర్స్ ఉండ ఈ హైటెక్ సిటీ ఏరియాలకి నీళ్ల ప్రాబ్లం హెవీగా ఉంది. 1500 మీటర్లు ఫీట్లు లోపల పోతే కానీ నీళ్లు రాని పరిస్థితి, 500 దాటితేనే ఫ్లోరోసిస్ కంటెంట్ విపరీతంగా ఉండి కాళ్ళు చేతులు పడిపోయే అవకాశం ఉన్న ఈ గ్రౌండ్ వాటర్ని కాపాడే ఉద్దేశంతో అప్పుడు ఈ ప్రాణవిత చేవేళ్ళని హైదరాబాద్కి మెయిన్గా గోదావరి జలాలు తరలించాలనే ఉద్దేశంతో ఈ ఉస్మాన్ సాగర్, హిమేష్ సాగర్, సింగూరు ఎండిపోయిన క్రమంలో ఆ పథకం స్టార్ట్ చేస్తే
దాన్ని తూట్లు పడిచి గజ్వేలకు తీసుకెళ్ళి దాన్ని వ్యవసాయానికి అని మళ్ళీ మిషన్ భగీరథ కానీ నానా రకాలుగా దాన్ని తిప్పి ఈ రోజున హైదరాబాద్కి నీళ్లు గొంతెండిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున మనం ఈ ఏరియాలో మీ ఇక్కడ కూడా చూద్దాం 1500 feet మనము బోర్ వేస్తే కానీ అట్లానే ఈ ఇళ్ళు అనేది ఏమంటున్నామంటే ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలకి తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రి గారు కాబట్టి అన్ని జిల్లాలలో ఎక్కడైతే వెనకబడి ఉన్నారో ఎక్కడైతే రైతులు ఆత్మహత్యలకి చేసుకొని అంతకుముందు 4000 మంది ఇప్పుడు 2400 మంది మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళని ప్రాతిపదిగా తీసుకొని స్టార్ట్ చేసి ఉన్నట్టయితే ఈ ఇది బ్రహ్మాండమైన పథకం, పథకంలో తప్పు లేదు కానీ ఇది ఫ్రూట్ఫుల్ అయ్యేది. ఇప్పుడు మంచోళ్ళకి చెడోళ్ళకి ఊళ్ళో ఉన్నోళ్ళు అందరికీ ఉండోళ్ళకి లేనోళ్ళకి అందరికి కట్టించిన తర్వాత రేపటి రోజున ఈ ఇల్లు కావాలనుకునేవాడు అధికారులు అమ్మడబడి 50,000 ఇస్తాము 60,000 ఇస్తాము మాకు ఇల్లు కట్టించేయండి మాకు ఈ పథకం అమలు అయ్యేటట్టు చూడండి అని ఎక్స్ప్లాయిటింగ్ స్టార్ట్ అవుద్ది. రానాళ్ళేను నిరాశ నిష్ప్రభలు పోతారు, వచ్చేళ్ళేను అందలం ఎక్కినట్టు అయిపోయింది. ఇది ఎంత వాలటాలిటీ ప్రజల్లో క్రియేట్ చేస్తుందంటే చాలా ఇబ్బందులు పడే సందర్భం ఉంది. బాధ్యత పాలకులు వహిస్తారు. చెప్పండి భాస్కరరావు గారు, ఇప్పుడు ఒక విషయం అండి, ఈరోజు అంటే ముందు నుంచి కూడా మన చర్చ జరుగుతూ ఉంది, హైదరాబాద్ చుట్టూ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పటికే గతంలో వాజ్పేయి టైం నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా అర్బన్ పేదల కోసం అంటే పట్టణ పేదల కోసం వాంబే గృహాలు సగం గట్టి ఆపేశారు. ఆ తర్వాత రాజీవ్ గృహకల్ప అది సగం గట్టి ఆపేశారు. తర్వాత మళ్ళీ ఈవెన్ డబ్బులు పెట్టి తీసుకునే రాజీవ్ స్వగృహ అవి మనం ఇక్కడే చూస్తా ఉన్నాం, మదీనా కూడా ఇక్కడ అంతా చూస్తా ఉన్నాం. రాజీవ్ స్వగృహ ఇంతవరకు అవి డబుల్ బెడ్రూమ్ ఇళ్లే కానీ అవి ఇంతవరకు కూడా ఎక్కడా కూడా డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. ఈ రోజు మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎంతమందికి ఇస్తారు ఎంతమందికి ఇవ్వరు అనేది పక్కన పెడితే స్వచ్ఛందంగా ఈ ఇళ్ళు ఎవరికి కావాలో వాంబే ఇళ్ళు కానీ లేదంటే పూర్తి కానీ వాంబే ఇళ్ళు కానీ లేదా రాజీవ్ గృహకల్ప కానీ ఇవి ఎవరికి కావాలో వాటిని దాదాపు 30 వంతు ఫినిష్ అయి ఉన్న ఇళ్ళని వాటినైనా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు కదా. ఇది ఎందుకు వాటిని వదిలేసి మళ్ళీ కొత్తగానే కావాలనుకుంటుంది? అంటే ఒక పొలిటికల్ మైలేజ్ మించి ఇందులో ఇంకేమన్నా ఉందా? అదొకటే కనిపిస్తుంది కదా. ఇది ఇది ఈ మధ్యకాలంలో కూడా ఒక 8-9 మంత్స్ క్రితం కూడా కొత్త జిల్లాలు కాకముందు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల ఇద్దరు కలెక్టర్లను కూర్చొని సంబంధిత మంత్రులు కమిటీ దానికి వేసి ఎంతమందిని ఎంతమంది అప్లై చేసినారు, పాత లిస్టులు ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎంతమందికి రావాలనేటటువంటి దాని మీద చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు కూడా ఉదాహరణకు గాజుల రామారంలో ఒక పెద్ద ఆయన ఎప్పటి నుంచో ఆయన కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి నేను ఢిల్లీ నుంచి తెచ్చుకున్నా ఆ నుంచి తెచ్చిన ఈ నుంచి తెచ్చిన ఇంతమంది లబ్ధిదారులు అని చెప్పి ఎన్నోసార్లు గగ్గోలు పెడితే దాని గురించి ఒక్కసారి నేను కూడా ఆయన ఎంబటి ఆ రోజు వెళ్ళిన నేను కేటీఆర్ గారి దగ్గరికి వెళ్తే అరే ఏంది వీళ్ళందరికీ ఇల్లుంటే ఎందుకు చేయొద్దు అని రంగారెడ్డి కలెక్టర్ గారికి మాట్లాడి అసలు పరిశీలన చేయండి ఏముందో చూడండి అంటే వాళ్ళకు 375 ఇండ్లు పేరు కూడా నేను ఇప్పుడు ఎందుకు చెప్పాలి కానీ 375 ఇండ్లు వాళ్ళు ఏమున్నాయో చెప్పి మొత్తం ఇచ్చేయండి అని చెప్పారు. ఎవరైతే అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ఇంకా అర్హులు ఎంతమంది? భాస్కర్ గారు నేను ఒక విషయం మళ్ళీ అడుగుతున్నాను, 300 పూర్తయినవన్నీ అక్కడ ఉంటే అంటే అవి ఒక 10% పూర్తి చేస్తే ఎంతో మందికి దాదాపు 100,000 మంది లబ్ధిదారులకు ఇక్కడే పంచవచ్చు, ఎందుకు వాటిని పక్కన పెడుతున్నారు? అంటే అవి పూర్తి చేసిస్తే గత ప్రభుత్వాలకు ఏమైనా మైలేజ్ వస్తుందా? రాజకీయ కోణంలో చూస్తున్నారా? నిజంగా పేదలకు మీరు లబ్ధి చేయాలని చూస్తున్నారు? పేదలకు లబ్ధి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో 100% అందరికి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు వాంబే స్కీమ్ అవుజ్ చేస్తున్నాయి. దాని మీద అప్పట్లో అలిగేషన్స్ వచ్చినాయి. అవన్నీ అయితా ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇవి కూడా ఇవ్వాలనేటటువంటి దాని మీద 2 సార్లు మీటింగ్ కూడా జరిగింది. దాంట్లో ఎలిజిబుల్ ఏంటంటే అప్పట్లో ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో కార్డ్ వచ్చి ఫోటో దిగి వచ్చి ఎవరైతే ఐరిస్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అందులో సగం మంది ఇక్కడ లేరు. దాంట్లో అక్కడ వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక 500 ఇండ్లు ఒక దగ్గర ఒక కాలనీలో తయారైతే 500 ఇళ్లకు ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో దాంట్లో 200 మందే స్థానికంగా ఉన్నారు, మిగతా వాళ్ళు ఏదో ఎరువు కోసం వచ్చో ఎక్కడొచ్చో ఏదో జరిగి పోయిన వాళ్ళు ఉన్నారు. అయితే అవన్నీ కూడా ఇంకా ఎవరైనా వేరే వాళ్ళు లోకల్లో ఉంటే కూడా ప్రతిదాని విషయంలో కూడా
పేదవాడయ్యి దానికి అర్హుడైతే కంపల్సరీ చేయాలనేటువంటి రైట్. ఇక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సిపిఐ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు సాంబశివరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సాంబశివరావు గారు చెప్పండి, ఈరోజు ఇక్కడ డబల్ బెడ్రూమ్స్ మీద చర్చ జరుగుతూ ఉంది. ఎర్రవల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన డబల్ బెడ్రూమ్లు చూసాము, అంటే ఒక నమ్మకం కలుగుతుందంటారా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ డబల్ బెడ్రూమ్లు పూర్తవుతాయని? ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. 2.5 సంవత్సరాలు 300 ఇళ్ళు కట్టించారు. ఇంకా 2.5 సంవత్సరాలకి ఇంకో 300 ఇళ్ళు కట్టిస్తే చాలా బాగా చేసినారు. ఎందుకనంటే గతంలో దాదాపు 600,000 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సగం సగం కట్టినటువంటి ఇళ్ళు అన్ని ఎప్పతీసేసుకున్నారు. ఎప్పతీసుకుని అప్పులు కట్టి సగం డబ్బులు పెట్టుకున్నారు. వాళ్ళకి అప్పుడున్న అధికారులే ముగ్గులు పోస్తే దాని ప్రకారం కట్టుకున్నారు. తెలంగాణ ప్రజలు కాదంట, వాళ్ళు 600,000 మంది తెలంగాణలో ఉన్నాయి కదా. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ముగ్గు పోసారు కాబట్టి, కాంగ్రెస్ కాలంలో శాంక్షన్ అయింది కాబట్టి అప్పుడు అవినీతి ఏదో జరిగిందని పేరు తీసేసి ఈ 600,000 మందిని ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు ఒకవేళ అవినీతి పాల్పడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళు వాళ్ళందరూ టీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఎవరిపైన ఇంతవరకు చర్య తీసుకోలా, ఏ అధికారిపైన ఇంతవరకు చర్య తీసుకోలేదు. ఏ నాయకుడు ఆ తప్పు చేసిన నాయకులందరినీ మళ్ళా మీరు తప్పు చేసి మా దానిలోకి ఎందుకు వస్తున్నారని చెప్పి తీసుకోకుండాను లేరు. అవన్నీ అట్లా ఉంచిపెట్టి దాదాపు ఇప్పుడు 10 లక్షల మందికైనా డబుల్ బెడ్రూమ్లు అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారు. నువ్వు 300 ఇళ్ళు ఇస్తే ఎప్పటికీ ఈ లెక్కను ఎప్పటికీ అవుతుంది. అందుకని చెప్పటం ఏమో చాలా బాగా చేస్తారు. అరువు ముందుకు పట్టలేదు. ఇవన్నీ కూడా ప్రజల్ని మద్దతుత్వం కోసం రియల్ గా చెప్పాలి. ఏ నాయకుడు వల్ల వేరే వాళ్ళు కమ్యూనిస్టుల అధికారంలో వచ్చినా ఇవన్నీ చేయలేరు. అది ఉన్నప్పుడు ఏం చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలి. మనకున్న ఫైనాన్షియల్ పొజిషన్ ఎంత ఉంది, ఇదిగో పాత కట్టి ఆగిపోయిన వాళ్ళకి మేము పూర్తి చేస్తాం, మీరు తెలంగాణ ప్రజలే, ఇది ఇప్పుడు ఈ సంవత్సరం ఇన్ని కడతాము, ఇట్లా చెప్పాలి. 3 ఎకరాలు భూమి ఇస్తామంటారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటారు, నోటికి ఏదో వస్తే ఆ కళలో ఏదో వస్తే తెల్లారపాడి చెప్పినట్లుగా ఏ ఆలోచన వస్తే అవన్నీ చెప్తూ ఇవన్నీ ఆచరణలో జరగాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలండి. ఇవన్నీ వాస్తవానికి అందుబాటులో లేని పద్ధతుల్లో ఇటువంటి మాటలు చెబుతున్నారు. కొద్ది కాలం మాత్రమే నమ్ముతారు ఇటువంటి మాటలు. కొద్ది రోజులు అయిన తర్వాత ప్రజలు అర్థం చేసుకున్న రోజు ఇటువంటి వాళ్ళకి సుక్కలు చూపెడతారు. అదే ప్రజలు. థ్యాంక్ యూ సాంబశివరావు గారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు గారు. భాస్కరరావు గారు చెప్పండి, దాదాపు 600,000 గత ప్రభుత్వంలో 600,000 మేర ఇందిరమ్మ ఇళ్ళు సగం సగం అయిపోయి ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అందులో అవినీతి జరిగింది అని చెప్పి ఆ ఇళ్లను అలా ఆపేసి మళ్ళీ కూడా కొత్త డబల్ బెడ్రూమ్ ఇళ్లను మీరు ప్రతిపాదించారు. కానీ నిజంగా అవినీతి ఎవరైతే చేశారో వాళ్ళు ఎవరి మీద చర్య తీసుకోలేదు. ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలని మళ్ళీ అధికార పార్టీలోకి మీరు చేర్చుకున్నారు. కానీ ప్రజలు మాత్రం ఈరోజు సఫరర్స్, సగం సగం ఇళ్ళు ఆగిపోయిన ప్రజలు. ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, వస్తాయో రావో తెలియదు. ఎందుకంటే ఇంతవరకు అయింది 500 ఇళ్ళు మాత్రమే. అలాంటిది ఉన్న సగం సగం ఇళ్లనైనా పూర్తి చేయడానికి కొంత వాళ్ళు కూడా మీరు ఇందాకే చెప్పారు, ప్రజలు కూడా కొంత మనీ పెట్టుకున్నారు, బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకున్నారని. ఆ అప్పులు ఒక్కటి మిగిలిన ఇందిరమ్మ ఇళ్ళు పూర్తి కాలేదు, ప్రజలకు అప్పులు మిగిలినవి. అవినీతి మీరు ఏదైతే ఆరోపణ చేశారో అవినీతి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఈ పార్టీలోకి వచ్చారు, అధికారుల మీద చర్యలు తీసుకోలేదు. అల్టిమేట్గా మీరు ఈ సఫరర్స్ ఎవరు ఈ మొత్తం ఈ వాంబే ఇళ్ల దగ్గర నుంచి ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు మధ్యలో నలిగిపోయింది ఎవరంటారు? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ప్రజలు కాదా ఈరోజు నలిగిపోతుంది? ప్రజలు ఎప్పుడు నలగరు. ఒక్కొక్కరు 2-2 ఇళ్లకు 3-3 ఇళ్లకు ఇందిరమ్మ హౌజెస్ ఎప్పుడైతే ఉన్నాయో, రాజీవ్ గృహకల్ప ఎప్పుడైతే ఉన్నందుకే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. కానీ జెన్యున్ పర్సన్ ఒక్కరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ, ఇప్పుడు మొన్న కూడా కలెక్టర్లందరికీ పిలిచి మొన్న కూడా కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కంపల్సరీ ప్రతి ఊర్లో సర్వే ప్రకారంగా ఎంతమంది నిరుపేదలు వెళ్తారు, ఎంతమందికి ఎంతమంది అంటే ఇన్కమ్ పరంగా కానీ ఇంకా వ్యవసాయం ఉన్నటువంటి అతను కానీ ఇంకా ఏ విధమైనటువంటి అంటే డబల్ బెడ్రూమ్ ఇల్లుకు అర్హులు ఎంతమంది వెళ్తారో కంపల్సరీ తీసుకొని ఈ అప్లికేషన్స్ ఎంతమంది వచ్చినాయో అవన్నీ పరిశీలన చేసి వచ్చే వాళ్ళకు 100% కట్టిస్తాడు. కేసీఆర్ గారు ఆ మాట ఖచ్చితంగా చెప్పిండు.
ఆగిపోయి అప్పుల మీద వేసుకునే ఇందిరామ్మ ఇళ్ల పరిస్థితి ఏంటి? అంతకు ముందు 90% పూర్తయి 10% మిగిలిపోయిన వాంబే ఇళ్ల పరిస్థితి ఏంటి? అవి కూడా ఏవైతే పాతయి ఉన్నాయో సగముల్లో ఆగినవి ఉన్నాయో అవి కూడా పరిశీలన చేసి అర్హులున్న వారికి వాళ్ళు కంపల్సరీ చేస్తారు. ఏది పార్టీ నాయకులుగా మీరు నాయకుల దృష్టికి తీసుకెళ్తే అందరం కూడా సంతోషిస్తాం. కైలాష్ గారు మాట్లాడండి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ నెమ్మదిగా ప్రజా వ్యతిరేకతని మూట కట్టుకుంటున్న క్రమంలో దీన్ని ఏం చేస్తామంటే ఒక హైప్ తీసుకుపోయి ప్రజలందరినీ కూడా ఆ ఎన్నికల మూడులోకి తీసుకుపోతాడు. 2019 వరకు చేసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేక, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వలేక, 220 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి, అదేవిధంగా అమిత్ షా మొన్న ప్రకటించారు 96,000 కోట్లు మేము రాష్ట్రానికి ఇచ్చాము. ఇవన్నీ ఎక్కడ పోతా ఉన్నా ప్రభుత్వం చెప్ప 96,000 కోట్ల రూపాయలు మేము ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఇచ్చినామని చెప్తా ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. సరే సంతోషమే. సరే ఆంధ్ర కాంట్రాక్టర్లను పెట్టారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల వెనుక ఎన్ని చీకటి ఒప్పందాలు ఉన్నాయి? అదే కాంట్రాక్టర్లు ఇవాళ ఎర్రబెల్లిలో నర్సాపూర్లో ఎవరు కట్టిస్తారో ప్రపంచం అందరికీ తెలుసు. అవినీతికి పాల్పడ్డారా లేదా అనేది చర్చ. ఆగిపోయిన ఇందిరమ్మ మీరేమంటున్నారంటే చీకటి ఒప్పందం ఎట్లయింది? చీకటి ఒప్పందం కాదు. మీకు మీరు సబ్జెక్ట్ ఉంటే చెప్పండి, లేకుంటే చెప్పకండి. ఎట్లా చెప్పాలి అంటే చెప్తే ఇగో ఆన్లైన్ లో చదవచ్చు. నేను కాదంటలేను ఉద్యోగం. నేను ఏమంటున్నానంటే వందల కోట్ల రూపాయలది ఎవరైనా చేస్తారా? సంబంధం లేదండి. వందల కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ కట్టిదని చెప్తా ఉన్నా. దానికి సంబంధించిన బహిరంగ సభలు సర్టిఫికెట్ ఉంటది. కైలాష్ గారు రజలండి ఊహాలోకల్లోకి తీసుకువెళ్లి 2019 తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం జరుగుతున్న ఎత్తుగడ తప్ప ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయదు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కొరకు మొగన్ని కొట్టి ఎక్కిందని ప్రతిపక్షాల గొంతులు నొక్కడానికి సిఐడి దర్యాప్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద వేసిన అన్నారు. దముండే చర్యలు తీసుకున్నారు చూద్దాం. ఈ రాష్ట్రంలో టెండర్లు వేస్తే ఎవరు రాలే? కొంతమందిని హామీ ఇచ్చిన వాళ్ళకే ఇంతవరకు పూర్తిగా లేదు. మరి పరిస్థితి సమ్మిరెడ్డి గారు ఏదైతే ఒక సూచన చేశారో అది మంచి సూచన. మేము కూడా దాన్ని అధిష్టానం దాకా తీసుకుపోతాం. ఎవరైతే వాళ్ళ దాంట్లో కూడా ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఎవరైతే దానికి అర్హులు ఉంటారో కంపల్సరీ వాళ్ళు కూడా కట్టిస్తారు. భాస్కర్ నేను స్టార్టింగ్ నుంచి మళ్ళీ అడుగుతున్నాను. 90% పూర్తయిన వాంబే ఇళ్ల పరిస్థితి ఏంది? సగం ఆగిపోయి అప్పులు నెత్తినేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పరిస్థితి ఏంది? ఆ రెండింటిని ఏం చేస్తారు? ఆ తర్వాత డబుల్ బెడ్రూముల సంగతి మనం మాట్లాడదాం. ఇప్పుడు దాని గురించి ఇదివరకు కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. 2 సార్లు దాని మీద కూడా రివ్యూ జరిగింది. అధిష్టాన దృష్టికి ఈ విషయాన్ని కూడా మేము అధిష్టాన దృష్టికి తీసుకెళ్తాము. ఇంతకుముందు ఇప్పుడు వేపిస్తాం. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు మనం సార్ చెప్పినట్టు 1,000 రూపాయలు అప్లికేషన్ ఫామ్ తీసుకొని తర్వాత 10,000 కాంట్రిబ్యూషన్ తోటి నిర్మించేదంటే అది ప్రజలలో పొదుపు. ఇంకోటి ఏంటంటే కట్టక ముందే వాళ్ళకి అలర్ట్ చేసేవాడు. వాళ్ళు కట్టే పరిస్థితిని కూడా పరిశీలించుకోవడం అవకాశం ఉండే. ఇప్పుడు కాంట్రాక్టర్ కూడా కట్టిన తర్వాత అది ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి. ముందు ఇంతకుముందు ఉండ వాంబేళ్ళు కానీ ఇవన్నీ కానీ కట్టక ముందే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమి చేస్తారంటే ఇప్పుడు ఈయన వెనక ముందు ఒక ముందు ఒకళ్ళకి ఇచ్చారు బిల్లులు అంటే అది కాదు ఇష్యూ.
మనం నలుగురు కలిసి గోడ కాంపౌండ్ వాళ్ళు ఇద్దరికి కామన్ వాళ్ళు కలిసి వచ్చే ఉద్దేశంలో కొంచెం పెద్దగా సొంత డబ్బులు కూడా కాంట్రిబ్యూట్ చేసుకొని కొంచెం స్ట్రాంగ్గా కట్టుకునే వాళ్ళ పరిస్థితి అట్లా జరిగింది. అంతేగాని అసలు డబ్బులు తీసుకొని కట్టకుండా అటువంటి పరిస్థితులు అయితే లేవు. ఇంకోటి ఏంటంటే 10,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ అంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకుంటే కొంచెం నాణ్యతగా కట్టుకుంటారు. ఏది ఒకటే రూమ్ కాకుండా ఒక కిచెను ఒక హాలు అట్లా కూడా యాడ్ చేసుకొని కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది కష్టపడి పంటలు వచ్చినాయి లేకపోతే ఏదన్నా చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకొక 10 రూపాయలు కలుపుకొని మనం అందరికీ సౌకర్యవంతంగా కట్టుకుంటాను అనుకునే వాళ్ళు కానీ ఇదే కానీ అదే ఇదే పచ్చ చొక్కా వేసుకున్న తెల్ల చొక్కా అయినా వాళ్ళందరూ ప్రజలేనండి. కాదు పచ్చ చొక్కా వేసుకున్న తెల్ల చొక్కా వేసుకున్న పింక్ చొక్కా వేసుకున్న అందరూ ప్రజలే. వాళ్ళందరికీ అవసరమే చివరగా కైలాష్ గారు లీడర్లకు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి 80% మీకు ఓట్లు ఏ ఒక్కటి పైన పింక్ సకాల పింక్ దాంట్లో లీడర్ ఉంటే ఆ లీడర్ ఏం చేసేటోడు అంటే ఈ ఒక్కటే బిల్లు వస్తుందని వెనక కూడా ఇంకో చివరగా చెప్పండి. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా ఇంటికి పంపుతారు. వాళ్ళు మీరు మేము అనేది తేడా ఉండదు. ఇది 2019లో మేము ట్రంప్ లెక్క దూసుకొస్తాం, 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ 2 బెడ్రూమ్లు అయితే మీరు ఎవరైతే రానటువంటి మీ ప్రజా సంక్షేమ గేదెలు కోళ్ళు ఇవన్నీ ఇచ్చిన సంఘటన. ఇంకోటి ఇప్పుడు అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. భాస్కర్ గారు, అదేవిధంగా చౌదరి గారు, కైలాష్ గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు, మొత్తం మీద దేశం మొత్తం మీద కూడా ఈరోజు ఒక రోల్ మోడల్గా ఎర్రవల్లిలో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కనిపిస్తున్నాయి. అయితే హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటికే 10 లక్షల అప్లికేషన్స్ ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వచ్చినాయి. మరోవైపు అసంపూర్తిగా మిగిలి ఉన్న ఇటు గతంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న వాంబే ఇళ్ళు కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ ప్రజల నెత్తిన అలానే మిగిలిన్నాయి. అన్నిటిని కూడా తీసుకొని అన్నిటినీ పూర్తి చేసి అందరికి కూడా న్యాయం చేయాలనేది ఈరోజు ఓపెన్ టాక్లో వచ్చిన అభిప్రాయం. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అస్.